Hello guys, welcome to Shivaree Logics. Okay, today we are entering into the sixth day, the sixth episode of the current affairs. ఓకే ఫస్ట్ వీఆర్ మూవింగ్ టు ది కంటెంట్ తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి వచ్చేసి చాలా దేశాలకు కూడా హయ్యెస్ట్ హానర్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ దేశాలకు సంబంధించి అత్యున్నతమైన పురస్కారాలు అనేవి అంటే ఆ దేశానికి సంబంధించిన వాళ్ళకు కాకుండా భారతీయ భారతదేశ ప్రధానమంత్రి గారికి ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా చూద్దామండి రీసెంట్గా న్యూస్లో తీసుకుంటే మనకు వచ్చేసి భూటాన్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఇవ్వడం అయితే జరిగింది అదే లాస్ట్ ఇయర్ తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో తీసుకుంటే ఈజ్ ఇట్ హయెస్ట్ హానర్ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సత్కరించడం అయితే జరిగింది ఒకసారి చూద్దాం స్పెషల్ సెరమొని అట్ ది ప్రెసిడెన్సీ ఇన్ ఖైరో ఖైరో అనేది ఈజిప్ట్ క్యాపిటల్ అనమాట ఈ ఖైరోలో వచ్చేసి ఏంటమ్మా అంటే ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ద ప్రెసిడెంట్ ఆఫ్ అరబ్ ఆఫ్ రిపబ్లిక్ ఇక్కడ అరబ్ ఆఫ్ రిపబ్లిక్ అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో మనకి అరబ్ కంట్రీ ఒకటే ఒకటి ఈజిప్ట్ అమ్మ అది కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎవరు అంటే మనకు వచ్చేసి అబెల్ ఫతేయ్ అల్ సిసి గారికి వచ్చేసి ఈ హానర్ అనేది ఈయన ప్రెసిడెంట్ గారు ఎవరికి సత్కరించారమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అనేది హయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది దాన్ని ఏమంటున్నారు ఆర్డర్ ఆఫ్ ది నైలు దీని పేరేంటమ్మా అంటే ఆర్డర్ ఆఫ్ ది నైలు ఆల్రెడీ మనకి న్యూస్లో కూడా ఇప్పుడు వచ్చేసి మిస్టర్ అబెల్ ఫతల్ అల్ సిసి గారు వచ్చేసి ఏంటమ్మా అంటే థర్డ్ టైం ఈజిప్ట్గా ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవ్వడం కూడా జరిగింది రీసెంట్గా వచ్చేసి ఆయన సెకండ్ టైం ఉన్నప్పుడు ఈ హానర్ అనేది సత్కరించడం అయితే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అతనే థర్డ్ ప్రైమ్ ప్రెసిడెంట్గా కూడా నిలవడం అయితే జరిగింది ఓకే నా ప్రైమ్ మినిస్టర్ గారికి వచ్చేసి ఏంటమ్మా అంటే ఆర్డర్ ఆఫ్ ది నైలు ఇదేంటి అంటే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే ఈజిప్ట్ దేశానికి సంబంధించింది ఈజిప్ట్ ఎక్కడ ఉంది అమ్మా అంటే సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంది ఈజిప్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ అరబ్ కంట్రీ అంటే ఇట్స్ ముస్లిం కంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే అండ్ దానికి సంబంధించి ఇంకా తీసుకుంటే ఏంటమ్మా అంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ హాస్ కన్ఫర్మ్డ్ ది బూటాన్ హయ్యెస్ట్ సివిలియన్ డెకరేషన్ ఆర్డర్ ఆఫ్ ట్రూ గ్యాల్పో ఓకేనా ఆర్డర్ ఆఫ్ యూ గ్యాల్పో అవార్డు అనేది కూడా ఎవరికి ఇచ్చారమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అనేది సత్కరించడం అయితే జరిగింది ఓకేనా ఈజిప్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకుంటే మనకు వచ్చేసి భూటాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ దానికి సంబంధించి ఇంకా స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దామండి టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చేసి మనకు తీసుకుంటే కింగ్ అబ్దుల్ అజీజ్ షాఫ్ అనేది ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి సౌదీ అరేబియాకి సంబంధించి హైయెస్ట్ అవార్డు కోడ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఏంటి కిమ్ సారీ కింగ్ అబ్దుల్ అజీజ్ సాల్ఫ్ అనేది ఏంటమ్మా అంటే హయ్యెస్ట్ ఆనర్ ఆఫ్ సౌదీ అరేబియా సౌదీ అరేబియాకి సంబంధించిన హైయెస్ట్ ఆనర్ ఎవరికి ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అనేది ఇవ్వడం అయితే జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ ఏంటమ్మా అంటే అమీర్ మానుల్లా ఖాన్ అవార్డు ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే వచ్చేసి మనకి ఇది ఏ దేశానికి సంబంధించిందమ్మా అంటే మనకు వచ్చేసి పాలస్తీనాకి సంబంధించింది ఓకేనా ఈ అవార్డు కోడ్ అనేది సారీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన హయ్యెస్ట్ ఆనర్ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సత్కరించడం అయితే జరిగింది దీనికి సంబంధించి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలిస్తీనా ఓకేనా గ్రాండ్ కాలర్ ఆఫ్ స్టేట్ పాలస్తీనా ఈ అవార్డ్ ఏంటమ్మా అంటే ఇది కూడా హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ ది పాలస్తీనా ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి సత్కరించడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా అవార్డ్స్ అనేవి ఉన్నాయి ఆర్డర్ ఆఫ్ ది జియాద్ అని చెప్పేసి ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రా వచ్చేసి ఇవన్నీ ఏంటమ్మా అంటే ఇట్స్ హైయెస్ట్ ఆర్డర్స్ ఆఫ్ ది యూఏఈ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇట్స్ హైయెస్ట్ ఓనర్ ఆఫ్ ది మనకి వచ్చేసి రష్యా రష్యా హైయెస్ట్ ఆనర్ కూడా ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం యూఏఈకి సంబంధించిన హయస్ట్ ఆర్డర్ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అనేది రావడం అయితే జరిగింది అండ్ ఇంకా తీసుకుంటే ఏంటమ్మా అంటే హయ్యెస్ట్ ఓనర్ ఆఫ్ ది మాల్దీవ్స్ మాల్దీవ్కి సంబంధించిన హయ్యెస్ట్ సివిలియన్ ఆర్డర్ అనేది కూడా ఐ మీన్ అవార్డు కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అనేది రావడం అయితే జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి తీసుకుంటే వీటికి సంబంధించిన అన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆర్డర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకే పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేవి వచ్చాయి ఏ ప్రెసిడెంట్కి కూడా ఇన్ని హానర్స్ అనేవి ఏ ప్రైమ్ మినిస్టర్కి కూడా ఇన్ని హానర్స్ అనేవి లేవు అందుకోసమే వరల్డ్లోనే ఫేమస్ సెలబ్రిటీస్ లిస్ట్లో తీసుకున్నా కానీ మనకి మోడీ గారు అనేవాళ్ళు టాప్ పొజిషన్లో ఉండమైతే అయితే జరిగింది ఓకే దానికి సంబంధించి ఇంకా ఏంటమ్మంటే ఫిజిక్స్ సంబంధించిన హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి క్యాంపియన్ ఆఫ్ ది ఆర్డర్ ఓకేనా ఈ అవార్డు కూడా రావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ సంబంధించిన హైయెస్ట్ లీగ్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ది మెరిట్ ఈ అవార్డు కూడా యుఎస్ఏకి సంబంధించింది కూడా ఇవ్వడం అయితే జరిగింది ఓకే వీటన్నిటికి కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే అన్నీ ఒకే చోట అనేది మనం ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా ఆర్డర్ ఆఫ్ ది గోలా గో లొగో హు లొగోహు అనేది కూడా మనకి రావడం అయితే జరిగింది ఇది ఏ దేశానికి సంబంధించిందమ్మా అంటే ట్యూపా దేశానికి సంబంధించింది ఓకేనా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్ కూడా న్యూస్లో కూడా ఉంది ఓకేనా అతన్ని ఎవరైతే ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళని చీఫ్ అని కూడా అనడం అయితే జరుగుతుంది ఓకేనా లీగ్ ఆఫ్ ది హానర్స్ అనేది ఏ ఏ కంట్రీకి సంబంధించిందమ్మా అంటే ప్యారిస్ అండ్ ఫ్రాన్స్కి సంబంధించింది కూడా ఓకేనా ఈసారి వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చేసి లీగ్ ఆఫ్ ది అవార్డ్ అనేది శశి తరూర్ గారికి కూడా ఎస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది ఫ్రాన్స్ సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అండ్ గ్రీస్ కి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ది హానర్ అనేది కూడా ఇవ్వడం లీగ్ లీగ్ ఆఫ్ ది హానర్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటే ఫ్రాన్స్ సంబంధించి ఆర్డర్ ఆఫ్ ది ఆనర్ అనేది ఏ దేశానికి సంబంధించిందమ్మా అంటే మనకు వచ్చేసి సంబంధించినది ఓకేనా రెండు కూడా కొంచెం డిఫరెన్స్గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రెండు సిమిలర్ గానే ఉన్నాయి మనకి ఆర్డర్ ఒకటి లీగ్ ఒకటి అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇవనేవి ఏంటమ్మా అంటే హయ్యెస్ట్ ఓనర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మీరు బాగా ట్రస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చేసి ఈజిప్ట్ హైయెస్ట్ ఓనర్ అనేది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి రావడం అయితే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి ఏంటమ్మా అంటే భూటాన్కి సంబంధించిన హయ్యెస్ట్ ఓనర్ అనేది కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి రావడం అయితే జరిగింది ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే అవార్డ్స్ మీద అడగడానికి ట్రస్ట్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా చాలా అని మీన్ కోర్ ఏరియా అని కూడా చెప్పవచ్చు ఎగ్జామినేషన్లో ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ తీసుకుంటే ఏంటమ్మా అంటే ఇట్స్ రిలేటింగ్ టు ది మనకి దేనికి అంటే టైగర్ రిజర్వ్స్ ఆ టైగర్ రిజర్వ్ సంబంధించింది మనకి కొత్తగా అనేది ఒక టైగర్ రిజర్వ్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది ఓకేనా నవరాదేహి అండ్ నెక్స్ట్ దుర్గావతి ఈ రెండు కూడా ఏంటమ్మా అంటే ఇవి ఎక్కడున్నాయి అంటే మనకి మధ్యప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది ఈ మధ్యప్రదేశ్ సంబంధించి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే ఇదేంటమ్మా అంటే అతిపెద్ద వైల్డ్ లైఫ్ సాంఛురీ అనమాట ఎక్కడంట మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రదేశ్ అనంగంలోనే ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటమ్మా అంటే టైగర్ స్టేట్ విచ్ స్టేట్ ఇండియా వి కాల్ ఇట్ యాజ్ అన్ టైగర్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ ఎక్కువ టైగర్స్ అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్లోనే అయితే జరిగింది తర్వాత ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక అని ఫాలోడ్ ది ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో అనేది వన్ టూ త్రీ టాప్ పొజిషన్లు అనేది ఉండమైతే జరిగి ఓకేనా నౌరాదేహి అండ్ దుర్గావతి అనేది ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి కొత్తగా అనేది దీనికి ఏంటమ్మా అంటే అతి పెద్ద వైల్డ్ లైఫ్ సాంచురీ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ దీనికి సంబంధించి నామినల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే బిఎస్ఎఫ్కి సంబంధించి డీజీ డైరెక్టర్ జనరల్గా ఒకళ్ళని అపాయింట్ చేయడం అయితే జరిగింది ఎవరమ్మా అంటే అధికారి నితిన్ అగర్వాల్ ఎవరు అంటే నితిన్ అగర్వాల్ గారిని వచ్చేసి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంబంధించి డీజీ ఓకేనా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది అసలు ఈ డైరెక్టర్ ఐ మీన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఎప్పుడు తీసుకుని వచ్చారమ్మా అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ ఓకేనా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఓకేనా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది ఇది ఏ పాకిస్తాన్ అని వచ్చినప్పుడు మనకి వెస్ట్ పాకిస్తాన్ ఓకేనా ఇంకొక వార్ కూడా ఉంటుందమ్మా మనకి నైన్టీన్ సెవెంటీ వన్ అని చెప్పేసి ఇంకొకటి కూడా ఉంటుంది ఇది ఇండియా వర్సెస్ ఈస్ట్ పాకిస్తాన్ అంటారు ఇండియా వర్సెస్ ఈస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే అట్ ప్రజెంట్ మనం ఏమంటున్నాం దీన్ని బంగ్లాదేశ్ ఓకేనా దీన్ని ఏమంటున్నాము బంగ్లాదేశ్ అయితే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఏంటంట ఇండియా వర్సెస్ వెస్ట్ పాకిస్తాన్ మీ క్లారిటీ కోసం గుర్తుపెట్టుకోండి వెస్ట్ పాకిస్తాన్కి వార్ అనేది జరిగింది అయితే నైన్టీన్ సిక్స్టీలో కూడా ఇంకొక వారు జరిగింది ఏంటి దీన్ని ఏ వారు అంటారు ఇండియా వర్సెస్ చైనా వార్ ఓకేనా ఇండో వర్సెస్ చైనా వార్ ఇందులో మనం ఓడిపోవడం అయితే జరిగింది ఈ రెండు వార్స్లో వచ్చేసి మనం విన్ అవ్వడం అయితే జరిగింది ఓకేనా అయితే మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ కంప్లీట్ అయ్యాక ఓకేనా దాని తర్వాత వచ్చేసి ఈ పాకిస్తాన్ బోర్డర్ అనే దాన్ని కొంచెం స్ట్రెంగ్తన్ చేయడం కోసం తీసుకొని వచ్చిన ఒక పారామిలిటరీ ఫోర్స్ ఏంటమ్మా అంటే బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పో పోలీస్ ఫోర్స్లో ఇది ఒకటి ఓకేనా కే ఇంద్రానికి సంబంధించి సాయుధ పోలీసు బలగాల్లో ఏడు ఉన్నాయన్నమాట అందులో ఈ బిఎస్ఎఫ్ అనేది ఒకటి ఇవన్నీ కూడా ఏ మినిస్ట్రీ కింద కంట్రోల్లో ఉంటాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయని చెప్పాము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే హూ ఈస్ కాల్ ఇట్ ఆస్ సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ కింద ఎవరు ఉంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వి కాల్ ఇట్ ఆస్ అన్ సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆల్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓకేనా ఇన్ కేసు మనకి ఇక్కడ ప్రాక్టికల్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే ఇన్ కేసు యుద్ధం చెయ్యాలి అంటే అయితే ఎవరు పర్మిషన్ అనేది ఇవ్వాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకేనా ఇఫ్ యూ వాంట్ కండక్ట్ ది వార్ వార్ అనేది చెయ్యాలి అంటే ఫస్ట్ అప్రూవల్ ఎక్కడి నుంచి రావాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వి కాల్ ఇట్ అస్ అ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి పౌరుడు ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందుకోసమే దేశానికి సంబంధించి ఎలాంటి ఐ మీన్ యుద్ధాలు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ ఎవరి పేరు మీద తీసుకుంటారు రాష్ట్రపతి గారి పేరు మీద అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రపతి గారికి తెలియాలి కాబట్టి ఎందుకు భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి పౌరుడు కాబట్టి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మడ్ ఫోర్సెస్ అనేది మనకు ఒకసారి ఆ లిస్ట్ అనేది కూడా సెవెన్ ఆర్మడ్ ఫోర్సెస్ అనేది చూసుకోండి వీటికి సంబంధించి డిజీస్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ కవర్ చేసాము కూడా అవన్నీ కూడా ఒకసారి నామినల్గా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గ్లోబల్ జెండర్ రిపోర్ట్ ఓకే గ్లోబల్ జెండర్ రిపోర్ట్ అనేది ఎవరు పబ్లిష్ చేశారమ్మా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవరు పబ్లిష్ చేస్తారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీ గాను ఎన్నో ఎడిషన్ పబ్లిష్ చేశారంట పదిహేడవ ఎడిషన్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది ఓకేనా దీనికి సంబంధించి ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయమ్మా అంటే ఇందులో వచ్చేసి నూట నలభై ఆరు దేశాలు అనేది ఉన్నాయి ఈ గ్లోబల్ జెండర్ ఇండెక్స్ అనేది మెయిన్గా తీసుకుంటే ఫోర్ మెయిన్ పిల్లర్స్ అనేవి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఎకానమీ అండ్ సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ థర్డ్ వచ్చేసి హెల్త్ అండ్ ఫోర్త్ వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఈ ఫోర్ పిల్లర్స్ మీద అనేది కాన్సన్ట్రేట్ చేసి గ్లోబల్ జెండర్ ఇండెక్స్ ఆ రిపోర్ట్ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది ఎవరు పబ్లిష్ చేస్తారంట వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓకేనా యునైటెడ్ నేషన్స్ సంబంధించిన వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు ఇండియా ఇస్ అ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ రైజింగ్ ఫ్రమ్ ది లాస్ట్ ఇయర్ తీసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ కానీ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి వన్ ట్వంటీ సెవెంత్ పొజిషన్కి అనేది ఇండియా రీచ్ అవ్వడం అయితే జరిగింది అయితే ఇండియా పొజిషన్ అనేది గ్లోబల్ జెండర్ ఇండెక్స్లో అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది ఓకే అట్ ప్రజెంట్ పొజిషన్ ఎంతమ్మా అంటే వన్ ట్వంటీ సెవెన్ లాస్ట్ ఇయర్ ఎంత అంటే వన్ థర్టీ ఫైవ్ అనేది రావడం అయితే జరిగింది ఓకే అండ్ నెక్స్ట్ మనకి పాకిస్తాన్ వచ్చేసి వన్ ఫార్టీ టూ పొజిషన్లో ఉంది అండ్ బంగ్లాదేశ్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్త్ పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది చైనా వచ్చేసి వన్ నాట్ సెవెంత్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది ఓకేనా అవన్నీ కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జనార్దన్ ప్రసాద్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డీజీగా ఎవరున్నారమ్మా అంటే జనార్దన్ ప్రసాద్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది ఈ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఏవే ఇది ఏ ఏజెన్సీ అంటాం అంటే సైంటిఫిక్ ఏజెన్సీ ఓకేనా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇట్ అసన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఓకేనా ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు ఓల్డెస్ట్ సచ్ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్ అండ్ సెకండ్ ఓల్డెస్ట్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది సర్వే ఆఫ్ ఆఫ్ ఇండియా ఫౌండ్ ఓకేనా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ అనేది గుర్తుపెట్టుకోండి ఈ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ కింద కంట్రోల్లో ఉంటుందమ్మా అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఎవరికి మిస్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఆల్రెడీ మనం కొన్ని డిస్కస్ చేసాం లాంగ్వేజెస్ అనేది ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయమ్మా అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద రావడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓకేనా అది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అవి కూడా ఒకసారి గుర్తు పెట్టుకోండి వీటి యొక్క మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో జరిగింది జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కోల్కతా రీజన్ లో అనేది అయితే జరిగింది దానికి సంబంధించి సిక్స్ రీజనల్ ఆఫీసులు కూడా ఉండడం అయితే జరిగింది అయితే ఎవరంటే జనార్దన్ ప్రసాద్ గారిని న్యూ డైరెక్టర్ జనరల్ గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అపాయింట్ చేయడం అయితే జరిగింది ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్ఫర్మ్స్ దిర్ సురీ నేమ్స్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు సురీ నేమ్స్ సంబంధించి ఆ దేశానికి సంబంధించి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది అయితే ప్రైమ్ మినిస్టర్ గారికి ఏ దేశానికి సంబంధించి హయ్యెస్ట్ సివిలియన్ ఆర్డర్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అంటే ఈజిప్ట్ దేశానికి అదే సంవత్సరంలో మనకి అదే నెలలో వచ్చేసి ఏంటమ్మా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది ఓకే దాన్ని ఏమంటారమ్మా అంటే గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్ చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అనేది హయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏ దేశానికి సంబంధించిన అంటే అనే దేశానికి సంబంధించినది ఓకేనా దీనికి ప్రెసిడెంట్ గారు వచ్చేసి అవార్డు అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ రవి సిన్హా ఆఫ్ ది బీహార్ ఇస్ బికమ్ సాజీ న్యూ చీఫ్ ఆఫ్ ది రా ఓకేనా రాకి సంబంధించి ఏంటమ్మా అంటే కొత్తగా చీఫ్ అనే వాళ్ళు అపాయింట్ అవ్వడం అయితే జరిగింది ఎవరంట రవి సిన్హా గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది ఈ రా అనేది ఎందుకు తీసుకొని వచ్చారమ్మా అంటే మనకి నైన్టీన్ సిక్స్టీ టూలో వచ్చేసి ఇండో చైనా బార్ అది జరగడం వల్ల మనకి ఎలాంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడంతో మనకి ఐ మీన్ ఇండో చైనా బార్ జరగడం వల్ల ఎలాంటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఈ పాకిస్తాన్ ఇలాంటి వార్స్ వచ్చినా కానీ ఇంటెలిజెంట్గా ముందస్తు నిఘా అనేది లేకపోవడం వల్ల వీటి వల్ల మనం లాస్ అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి ఒక రా అనేది రీసెర్చ్ అనాలసిస్ వింగ్ అనేది ఒక కొత్త వింగ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఓకే వీళ్ళు ఏం చేస్తారమ్మా అంటే ముందు అన్నింటిని కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది కూడా చారి అంటాం కదా అలా అనమాట ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు ఓకే ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ది రా అంటే రామేశ్వర్ నాథ్ కరో గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది ఆయన్నే ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ ఇంటెలిజెన్స్ అని కూడా అనడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ ది బెంగాల్కి కానీ సంబంధించింది కానీ వీటన్నిటిలో కూడా ఏంటమ్మా అంటే సిక్స్ టైంలో జరిగిన వారిలో కానీ ఎలాంటి డిస్టబెన్స్లో రా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది కూడా ప్లే చేయడం అయితే జరిగింది ఆ టైంలో రామేశ్వరన్ గారు వచ్చేసి చాలా కీ రోల్ అనేది కూడా ప్లే చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే గాంధీ స్పీస్ ప్రైజ్ ఓకేనా గాంధీ స్పీస్ ప్రైజ్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్కి కాను అవార్డ్ ఐ మీన్ అనౌన్స్మెంట్ అనేది జర ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే అవార్డ్స్ అనేది ఎప్పుడు ఇచ్చారమ్మా అంటే మనకు వచ్చేసి నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అవార్డ్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది కాకపోతే ఇది ఏ ఇయర్కి ఇచ్చారంట ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే కోవిడ్ టైం అనమాట అందుకు కాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అనేది అవార్డ్స్ అనేవి పబ్లిష్ చేయడం అయితే జరిగింది కానీ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి ఇచ్చారమ్మా అంటే గీతా ప్రెస్ అనే వాళ్ళకు ఈ అవార్డు అనేది రావడం అయితే జరిగింది గీతా ప్రెస్ అనేది ఏంటమ్మా అంటే హిందూ రిలీజియస్ టెక్స్ అనేది ప్రింట్ చేయడం అయితే జరుగుతుంది ఈ గాంధీ ఐడియాస్ ఏవైతే ఉందో పీస్ అండ్ సోషల్ హార్మోని అనేది ఏదైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారో దానికి సంబంధించి ఈ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ కన్ఫర్మ్స్ ది ఫోర్త్ నేషనల్ ఓటర్ అవార్డ్స్ ఓకేనా జాతీయ నీటి అవార్డ్స్ అనేవి నాలుగో ఎడిషన్కి సంబంధించినవి పబ్లిష్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఎవరు పబ్లిష్ చేశారంట ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఎవరు జగదీప్ ధంకర్ గారు అనేవాళ్ళు వచ్చేసి ఈ ఓటర్ అవార్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే ఫస్ట్ ఏ స్టేట్ ఉంది అమ్మా అంటే మధ్యప్రదేశ్ ఓకేనా ఓటర్ అవార్డ్స్లో ఫస్ట్ ఏ స్టేట్ ఉంది మధ్యప్రదేశ్ జస్టిస్లో ఫస్ట్ ఏ స్టేట్ ఉంది కర్ణాటక ఓకేనా ఫస్ట్ టైం వాటర్ బడ్జెట్ అనేది ఇనిషియేట్ చేసిన రాష్ట్రం ఏంటి కేరళ చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ టైం వాటర్ బడ్జెట్ ఇనిషియేషన్ ఎవరు తీసుకొని వచ్చారు కేరళ రాష్ట్రం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది వాటర్ స్కేర్ సిటీ వల్ల ఇబ్బందులను ముందుగానే వాళ్ళు గుర్తించి దానికి సంబంధించి మనకి ఎలా అయితే హెల్త్ బడ్జెట్ అని ఎడ్యుకేషన్ బడ్జెట్ అని ఎలా అయితే ఉన్నాయో వాటర్కి కూడా మొట్టమొదటిసారిగా ఒక బడ్జెట్ సమ్ అమౌంట్ అనేది ఎలక్వెట్ చేయడం కూడా జరిగింది అండ్ నెక్స్ట్ ఒడిసా గుజరాత్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ రాష్ట్రాలని వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఇవన్నీ కూడా ఐ మీన్స్ సిగ్నిఫికెన్స్గా ఉండడం అయితే జరిగింది ఓకేనా అండ్ వీటితో పాటు ఏంటమ్మా అంటే ఇండియాలోనే ఫస్ట్ టైం ప్రైవేట్ కోచ్ అనే కొత్త సిస్టమ్ కూడా ఒక ఐ మీన్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ అనేది కూడా మనకి ఇండియాలో హైదరాబాద్లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది అండ్ రైల్వేకి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఇండియాకి సంబంధించి ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా అంటే హర్యానా రాష్ట్రంలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఓకేనా ప్రైవేట్ కోచ్ వచ్చేసి ఎక్కడమ్మా అంటే హైదరాబాద్ నెక్స్ట్ వచ్చేసి మనకి హైడ్రోజన్ ట్రైన్ అనేది ఏ రాష్ట్రానికి అంటే మనకు వచ్చేసి హర్యానా రాష్ట్రంలో తీసుకుని రావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు దిస్ టుడేస్ క్వశ్చన్స్ ఓకే అంటే హూ హాస్ లాంచ్డ్ ది హండ్రెడ్ డేస్ టు హండ్రెడ్ పేస్ ప్రోగ్రామ్ హండ్రెడ్ డేస్ టు హండ్రెడ్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఎవరు లాంచ్ చేశారు అంటున్నారు ఈ ప్రోగ్రామ్ అంటే మెయిన్గా తీసుకుంటే ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా డెత్ అనేది ఎక్స్పైర్ అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో మనకి సమ్ అమౌంట్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకుంటే సమ్ లంగ్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఉండడం అయితే జరిగింది దానికి సంబంధించి ఎవరు క్లెయిమ్ చేసుకోకపోతే నామినీస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోతే ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళే వాళ్ళకి సెండ్ చేయడం చేసేదాన్నే హండ్రెడ్ డేస్ టు అనేది ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఈ క్యాంపెయిన్ ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే ఆర్బిఐ ఓకేనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది తీసుకొని రావడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్యాంకింగ్ లో హైయెస్ట్ బ్యాంక్ అంటే ఎపెక్స్ బ్యాంక్ అంటాం ఏ బ్యాంక్ అమ్మా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనా హూ ప్రింట్స్ ది కరెన్సీస్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బట్ ఎక్సెప్ట్ ఫర్ ది వన్ రూపీ ఓకేనా వన్ రూపీ తప్పించి మిగిలిన కరెన్సీ అంతా కూడా ప్రింట్ చేసేది ఎవరు ఆర్బీఐ ఓకేనా మిగిలిన వాటి అన్నిటి మీద ఎవరు సంతకం అంటే ఆర్బీఐ గవర్నర్ మరి వన్ రూపీ నోట్స్ మీద ఎవరి సంతకం ఉంటుంది అంటే ఫైనాన్స్ సెక్రటరీ ఈ ఫైనాన్స్ సెక్రటరీ అనే అతను సైన్ చేయడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ విచ్ కంట్రీస్ నేమ్డ్ సైక్లోన్ బిపారా రాజ్ హాయ్ ఓకేనా బిబారాజ్ హాయ్ అనేది ఓకేనా ఏ దేశం అనేది సైక్లోన్కి పేరు ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎప్పుడైనా సైక్లోన్స్ వచ్చినప్పుడు వాటి నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఐడెంటిఫికేషన్కి కొన్ని దేశాలు అన్ని కలిసి వాటికి కొన్ని నేమ్స్ అనేవి సజెస్ట్ చేయడం అయితే జరిగింది అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశం సజెస్ట్ చేసిన నేమ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు దానికి సంబంధించి ఈ బిబారాజ్ హాయ్ అనేది ఏ దేశం ఇచ్చిందమ్మా అంటే బంగ్లాదేశ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది నేను ఎవరు చేశారో బంగ్లాదేశ్ అనేది ఇవ్వడం అయితే ఇది సైక్లోన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా అంటే మనకు వచ్చేసి సీ మాక్సిమమ్ గుజరాత్ రీజన్ అండ్ పాకిస్తాన్ రీజన్ అనే దానికి ఎఫెక్ట్ అనేది చూపించడం అయితే జరిగింది ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ మాక్సిమం సైక్లోన్స్ అన్నీ కూడా టు సైడ్ వస్తాయి ఈస్ట్ కోస్తా వెస్ట్ కోస్తా అంటే ఈస్ట్ కోస్ట్లో ఎక్కువ సైక్లోన్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ది వెస్ట్ కోస్ట్ ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇన్ విచ్ సిటీ ద ఫస్ట్ ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ వాజ్ స్టార్టెడ్ అంటే ఇప్పుడు దాకా ట్రైన్స్ అన్ని కూడా ఏ లిస్ట్లో ఉన్నాయమ్మా అంటే మనకి యూనియన్ లిస్ట్ అంటాం ట్రైన్స్ అన్నీ కూడా ఏ లిస్ట్లో ఉంటాయి యూనియన్ లిస్ట్ మనకి సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ లిస్ట్ అని స్టేట్ లిస్ట్ అని అండ్ కాంకరెంట్ లిస్ట్ అంటాం ఇలా త్రీ టైప్స్ ఆఫ్ లిస్ట్లు అనేవి ఉండమైతే జరిగింది అంటే ఈ రైల్వేస్ ఎవరి లిస్టులో ఉంది యూనియన్ లిస్ట్లో ఉండమైతే జరిగింది ఓకేనా అయితే రైల్వేస్ మీద అన్ని కూడా డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్స్ మీద ఏవైనా కొత్త అప్డేట్స్ తీసుకున్న వాళ్ళని ఎవరు తీస్తారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని రావడం అయితే సరు అయితే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ కోచ్ అనేది కోచ్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా అంటే హైదరాబాద్లో తీసుకొని రావడం అయితే జరిగింది ఇక్కడ యూనియన్ లిస్ట్లో ఒరిజినల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా అంటే నైంటీ సెవెన్ ఎట్ ప్రజెంట్ వచ్చేసి హండ్రెడ్ సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే లా మేకింగ్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్ని వాటి మీద చేయొచ్చు అంటే హండ్రెడ్ ఇక్కడ నైంటీ సెవెన్ అంటే ఒరిజినల్ స్టార్టింగ్లో నైంటీ సెవెన్ ఉన్నాయి ఒక మూడు జ్యూరిస్టిక్షన్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది స్టేట్కి సంబంధించి ఎన్నమ్మా అంటే ఒకప్పుడు సిక్స్టీ సిక్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఎన్ని ఉన్నాయమ్మ అంటే సిక్స్టీ వన్కి చేయడం అయితే జరిగింది కాంకరెంట్ లిస్ట్లో ఒకప్పుడు ఎన్ని ఉన్నాయంటే అంటే ఫార్టీ సెవెన్ ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీ టూ సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ విహు యూ అగ్రికల్చర్ ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ మనకి ఈ ఫెస్టివల్స్ గురించి అడిగినప్పుడు హార్వెస్ట్ ఫెస్టివల్సా అగ్రికల్చర్ ఫెస్టివల్సా లేదు అంటే ఏవైనా ట్రెడిషనల్గా ట్రైబల్కి సంబంధించిన ఆ ట్రైబల్కి సంబంధించిన ఫెస్టివల్స్ అనేవి కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకే మనకి బిహూ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన హార్వెస్టివల్ ఫెస్టివల్ అంటారు బిహూ ఫెస్టివల్ అనేది ఒకటి ఉంది ఈ బిహూ ఫెస్టివల్ అనేది వచ్చేసి మనకి అస్సాంకి సంబంధించిన హార్వెస్ట్ ఫెస్టివల్ అనేది అండం అయితే జరుగుతుంది ఓనం అనేది ఉంది ఓనం అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ హార్వెస్టివల్ ఫెస్టివల్ ఆఫ్ ది కేరళ కేరళ రాష్ట్రానికి సంబంధించిన హార్వెస్టివల్ ఫెస్టివల్ మనం మనం సంక్రాంతి అంటాం మకర సంక్రాంతి సంక్రాంతి అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ ఆర్వెస్టివల్ ఫెస్టివల్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అలా దానికి సంబంధించి ఒకసారి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విచ్ స్టేట్ ఓన్లీ నేషనల్ వాటర్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించి నేషనల్ వాటర్ అవార్డ్ అనేది ఎవరికి ఏ రాష్ట్రానికి వచ్చింది అంటున్నారు ఈ వాటర్ అవార్డ్స్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎవరు పబ్లిష్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధంకర్ గారు వచ్చేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఏ రాష్ట్రానికి వచ్చిందంట మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వాటర్ బడ్జెట్ ఓకేనా వాటర్ బడ్జెట్ ఫస్ట్ ఇన్స్టేట్ చేసిన రాష్ట్రం ఏంటి అంటే కేరళ రాష్ట్రం ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ వంద నెక్స్ట్ ఇండియా ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్స్ స్టార్టెడ్ బై ది విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో హైడ్రోజన్ పవర్ ట్రైల్ అనేది రైల్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు ఎక్కడమ్మా అంటే హర్యానా రాష్ట్రంలో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఓకే ఫస్ట్ ప్రైవేట్ కోచ్ అంటే మనకు వచ్చేసి హైదరాబాద్ అండ్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ మీద రన్న చేసే ఇంజిన్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది అంటే హర్యానా ఓకేనా చైనా అనేది వచ్చేసి మనకి హైడ్రోజన్ పవర్ ట్రైన్స్ అనేది ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంది బట్ ఇండియా అనేది మనకి అఫీషియల్గా అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది నెక్స్ట్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓకేనా గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్లో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంత అన్నారు ప్రీవియస్ క్లాస్లో కూడా మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చెప్పుకోవడం అయితే జరిగింది దానికి సంబంధించి కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఏంటి కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనేది ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే ఫార్టీ ఎత్ పొజిషన్లో అనేది ఉండడం అయితే జరుగుతుంది రెగ్యులర్గా ఎవరైతే క్లాసెస్ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంటాయి ప్రతి దానికి కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఒకటి న్యూస్లో ఉన్నప్పుడు కన్ఫామ్గా అది ఒక టూ త్రీ మంత్స్లో మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది ఐ మీన్ నేషనల్ వైడ్ కావచ్చు స్టేట్ వైడ్ అనే కానీ అవుతూ ఉంటుంది అప్పుడు ఒకటి రెండు సార్లు మీరు రివిజన్ చేయండి రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ చూడడం కాదు ఎగ్జామ్స్ రాసాం ఆ టైంకి మాకు ఆన్సర్ వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు ఓకేనా మ్యాక్సిమం రివిజన్ చేస్తే మనకి ఇన్ టేకింగ్ టైం అనేది తక్కువ అవుతుంది మనకి ఎగ్జామ్లో వన్స్ ఒకసారి ఆ క్వశ్చన్ చూసినప్పుడు ఆ ఫార్మాట్లో చూసినప్పుడు వెంటనే స్పీడ్గా ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు అంటే మిగిలిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా అటెంప్ట్ చేయడానికి మీకు టైం అనేది ఐ మీన్ యూస్ అవుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విచ్ కంట్రీస్ హానర్డ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము విత్ హైయెస్ట్ ఆనర్ గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ చైన్ ఆఫ్ ది హెల్లో స్టార్ ఈ హెల్లో స్టార్ అనే ఆర్డర్ అనేది ఏ దేశానికి అత్యున్నతమైన ప్రైజ్ అమ్మ అంటే సురేమియాకి సంబంధించింది ఇది ఎవరికి ఇచ్చారంట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి రావడం అయితే జరిగింది మరి ప్రైమ్ మినిస్టర్ గారికి వచ్చింది ఏంటి ఈజిప్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చింది సౌదీ అరేబియా సివిల్ అవార్డు వచ్చింది యుఏఈకి సంబంధించి రావడం అయితే జరిగింది రీసెంట్గా భూటాన్కి సంబంధించింది కూడా హయ్యెస్ట్ సివిలియన్ ప్రైజ్ అవార్డు అనేది కూడా రావడం అయితే జరిగింది గ్రీస్ అండ్ ఫ్రాన్స్కి సంబంధించిన హైయెస్ట్ ప్రైజెస్ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ డీజీ ఆఫ్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి న్యూ డీజీగా ఎవరున్నారు అంటే జనార్దన్ ప్రసాద్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ హూ హాజ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ డ డీజీ ఆఫ్ ది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఓకేనా బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్కి సంబంధించి రీసెంట్గా ఫస్ట్ టైం వచ్చేసి ఒక ఉమెన్ స్టైపర్ని కూడా మనకి ఫస్ట్ తీసుకోవడం అయితే జరిగింది వాట్ ఈస్ ఉమెన్ ఆ ఉమెన్ నేమ్ ఏంటి అనేది ఒకసారి మెసేజ్ చేయండి ఓకేనా హుమెన్ స్నైపర్ స్నైపర్ని ఒక ఫస్ట్ టైం బిఎస్ఎఫ్కి ఒక ఉమెన్ స్నైపర్ని తీసుకున్నారు ఓకేనా ఎవరు అనేది ఒకసారి మెసేజ్ చేయండి ఓకే అండ్ కరెక్ట్ ఇక్కడ ఏంటమ్మా అంటే బిఎస్ఎఫ్కి సంబంధించి న్యూ చీఫ్ ఎవరు అంటున్నారు ఎవరు అంటే నితిన్ అగర్వాల్ గారు వచ్చేసి ఉండమైతే జరిగింది నెక్స్ట్ వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ జెండర్ ఇండెక్స్ గ్లోబల్ జెండర్ ఇండెక్స్లో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంత అని అడుగుతున్నా లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మనకి ఈసారి అనేది కొంచెం డిక్రీస్ ఇంక్రీస్ అవ్వడం అయితే జరిగింది ఇండియాకి సంబంధించి గ్లోబల్ జెండర్ ఇండెక్స్లో ర్యాంక్ ఎంత ఉంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పొజిషన్కి అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చేసి వన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది గ్లోబల్ జెండర్ ఇండెక్స్ సార్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వాళ్ళు పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎక్ససైజెస్ అంటాం ఓకేనా మనకి ఆల్రెడీ చెప్పాం కొన్ని అజయ్ వారియర్స్ అని ఇప్పుడు రీసెంట్గా మన షార్ట్స్లో కూడా రావడం అయితే జరుగుతుంది బా గగన్ శక్తి అని భారత్ శక్తి అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది వీటికి సంబంధించి ఏంటమ్మా అంటే ఎక్కువ ఇట్స్ ఎక్సైజ్ ఆఫ్ ది హెల్డ్ ఇన్ ది ఉత్తరాఖండ్ బిట్వీన్ ది ఇండియా అండ్ డాష్ ఓకేనా ఈ ఎక్సైజ్ అనేది ఇండియాకి ఎవరోవరికి జరిగింది అన్న ఇది ఎక్కడ జరిగిందంట ఉత్తరాఖండ్ లో అనేది జరగడం అయితే జరిగింది ఏ దేశానికి సంబంధించింది ఇండియా అండ్ మాల్దీవ్స్ కి సంబంధించిన ఎక్సైజ్ అనమాట ఇట్స్ ఎ మిలిటరీ ఎక్సైజ్ ఇది ఏ ఎక్సైజ్ అమ్మా అంటే మిలిటరీకి సంబంధించిన ఎక్సైజ్ నెక్స్ట్ విచ్ కంట్రీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ది వరల్డ్స్ సెకండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది క్రూడ్ స్టీల్ ఈ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్లో తీసుకుంటే మనకు వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఏ కంట్రీ ఉంది అంటున్నారు దట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఇండియా ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది క్రూడ్ స్టీల్ ఈ స్టీల్ లో వచ్చేసి సెకండ్ పొజిషన్ ఇండియా ఇస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ ది పల్సెస్ పల్సెస్లో ఫస్ట్ పొజిషన్లో ఉండటం అయితే జరిగింది ఓకేనా ఇండియా ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది రైస్ ఇండియా ఇస్ ది ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది జ్యూట్ ఓకేనా అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇండియా ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది కాఫీ ఓకే అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇండియా ఇస్ ది ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది మిల్క్ నెక్స్ట్ ది చీఫ్ ఆఫ్ ది సంబంధించి గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే రవి సిన్హా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది రవి సిన్హా గారు వచ్చేసి ఏంటమ్మా అంటే రీసెర్చ్ అనాలసిస్ వింగ్ కి చీఫ్ గా ఉండడం అయితే జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మౌరాది దేహి అండ్ దుర్గావతి అనేది పులులకి సంబంధించింది అంటే టైగర్ శాంచురీస్ లొకేటెడ్ ఇన్ ది విచ్ స్టేట్ దీన్నే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్ ఇది ఎవరికి సంబంధించిందమ్మా అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మధ్యప్రదేశ్లో హయ్యెస్ట్ టైగర్స్ రిజర్వ్స్లో ఉన్న అతి పెద్దది టైగర్ రిజర్వ్ ఏంటమ్మా అంటే ఇదే అనమాట ఓకేనా విచ్ స్టేట్ వి కాల్ ఇట్ ఆస్ అన్ టైగర్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ నెక్స్ట్ హూ ది అవార్డెడ్ ఆర్డర్ ఆఫ్ ది నైల్ ఈజిప్ట్ ఈస్ హయ్యెస్ట్ ఆనర్ ఈజిప్ట్కి సంబంధించి మీరు ఈజిప్ట్ అంటే నైలు రివర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అక్కడ అంటే ఈజిప్ట్కి సంబంధించి హైయెస్ట్ ఆనర్ ఏంటమ్మా అంటే ఆర్డర్ ఆఫ్ ది నైలు ఇది ఎవరికి వచ్చింది అంటున్నారు ఎవరు రిసీవ్ చేసుకున్నారు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ రిసీవ్ దిస్ అవార్డ్ ఎవరికి రావడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఓకేనా దీన్ని ఆల్రెడీ మనకి ఇలా కూడా అడగచ్చమ్మా ఎందుకంటే భూటాన్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ వాస్ రిసీవ్డ్ బై అని అడగొచ్చు ఎందుకంటే ఇది ఇంకా అప్డేటెడ్ వన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ మేకధా మేకధాతు డ్యామ్ ప్రాజెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ది విచ్ రివర్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తమిళనాడు అండ్ కర్ణాటకకు వచ్చేసి కొంచెం ఇష్యూ అనేది కూడా జరుగుతూ ఉంది ఈ డ్యామ్ గురించే అందుకోసం మేకధాతు అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ అ డ్యామ్ అనేది సిచ్యువేటెడ్ ది విచ్ రివర్ ఏ రివర్ మీద కట్టారు అన్నారు ఏ రివర్ మీదమ్మా అంటే కావేరీ రివర్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కావేరీ రివర్ ఓకేనా ఇండియాలో మనకి ఆర్ టూ టైప్స్ ఆఫ్ రివర్స్ ఉన్నాయమ్మా ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంట ఈ రివర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే తూర్పు దిశగా ప్రయాణించే ప్రవహించే నదులు అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాము ఓకేనా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి ఇండస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఓకేనా ఈ ఇండస్ అనేది ఎక్కడ పుడుతుందమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సైడ్ ఎట్ సైడ్ ఆరిజిన్ అవుతుంది ఇది ఈస్ట్ సైడ్ బట్ ఫ్లో అనేది ఎట్ అవుతుంది వెస్ట్ సైడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది పుట్టేదేమో తూర్పు దిశలో కాకపోతే ప్రవహించేది ఏంటంట వెస్ట్ సైడ్ అయితే ఇవేంటమ్మా అంటే మనకు వచ్చేసి ఈస్ట్ సైడ్ రివర్స్ ఆర్ ఆరిజిన్ ఇన్ ది వెస్ట్ సైడ్స్ వెస్టర్న్ ఘాట్స్లో ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కాకపోతే ఫ్లో అయ్యేది ఈస్ట్ సైడ్ ఫ్లో అవుతూ ఉంటాయి అంటే బే ఆఫ్ బెంగాల్లో మర్జవే ట్రై మర్జవే రివర్స్ అనమాట ఇవి రెండు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వీవి కాకుండా ఇండియాలో వచ్చేసి ఆర్ టూ రివర్స్ ఒక రెండు నదులనే ఉన్నాయి వెస్ట్ సైడే ఆరిజిన్ అవుతాయి అండ్ ఫ్లోయింగ్ కూడా ఎటు ట్రావెల్ అవుతాయి అమ్మా అంటే ఫ్లోస్ కూడా ఆరిజిన్ ఎటు ఫ్లో అవుతాయి అంటే వెస్ట్ డైరెక్షన్ లోనే అంటే పశ్చిమ దిశలోనే ఈ నది స్టార్ట్ అవుతుంది ఎటు ఫ్లో అవుతుంది అంటే పశ్చిమానే ప్రవహిస్తూ ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే నర్మదా అండ్ తపదీ రివర్ నర్మదా అండ్ తపతి రివర్ అనేది దీస్ ఆర్ ద బెస్ట్ రివర్ బెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇవి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇంకొకటి కూడా రివర్స్ మీద ఏంటమ్మా అంటే విచ్ రివర్ విల్ కట్స్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైజ్ ఓకేనా కర్కాటక రేఖని రెండు సార్లు పాస్ చేసే రివర్ ఏంటి అంటున్నారు కటింగ్ అంటే అక్కడ కట్ చేసేదని కాదు ఓకేనా ఏంటంటే మాహి రివర్ ఏ రివర్ అది మాహి రివర్ ఓకేనా ఇప్పుడు రీసెంట్గా డ్యామ్స్లో తీసుకుంటే విభాంగ్ డ్యామ్ ఒకటి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భగీరథి రివర్ మీద వచ్చేసి మనకి థేరీ డ్యామ్ అనేవి కానీ అట్ ప్రజెంట్ ఏమైనా కొత్త డ్యామ్స్ వచ్చినా కానీ అవి కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా డ్యామ్స్ అనేవి న్యూస్లో ఉన్నప్పుడు అవి ఏ రివర్కి సంబంధించింది అనేవి కూడా చూడండి నెక్స్ట్ గాంధీ పీస్ ప్రైస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓన్ ది ఇక టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎందుకు ఇచ్చాను అంటే ఆ ఇయర్ గాను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఎవరికి వచ్చిందమ్మా అంటే గీతా ప్రెస్ వాళ్ళకి అవార్డు అనేది రావడం అయితే జరిగింది నెక్స్ట్ విచ్ స్టేట్ ఈస్ కాలెడ్ ఆస్ అన్ టైగర్ స్టేట్ ఓకేనా ఏ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రం అనేది అండం అయితే జరుగుతుంది ఏ రాష్ట్రం అమ్మా అంటే మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రాన్ని అంటున్నాము మధ్యప్రదేశ్ని అంటే అండం అయితే జరుగుతుంది భారతదేశానికి సంబంధించి ఏంటమ్మా అంటే డెబ్బై ఐదు శాతం వరకు కూడా ఈ టైగర్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంట ఇండియాలో ఉండమైతే జరిగింది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో వచ్చేసి టైగర్స్ కన్జర్వేషన్ స్టార్ట్ చేయాలి అంటే పులుల్ని సంరక్షించాలి అని కూడా చెప్పడం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఓకేనా దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా త్ ఇయర్ యానివర్సరీ టైగర్స్ రిజర్వ్ మీద అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేసి టైగర్స్ రిజర్వ్ సంబంధించి టూ థౌసండ్ ఎయిటీన్లో లో పబ్లిష్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో టైగర్స్ రిపోర్ట్ అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది అందులో వచ్చేసి డెబ్బై ఐదు శాతం వరకు కూడా ఈ పులువులు కూడా ఎక్కడ ఉన్నాయంట మనకు వచ్చేసి ఇండియాలోనే ఉండడం అయితే జరిగింది ఓకే అంటే ఈ టైగర్ రిజర్వ్స్లో గారో టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉంది అంటారు ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి గుజరాత్లో ఉండడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నో లెపర్డ్స్ అంటారు ఈ స్నో లెపర్డ్స్ అంటే మంచు ప్రాంతంలో ఉండే పులులు అది ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రాంతానికి సంబంధించి అఫీషియల్ యానిమల్ అంటే లడాఖ్కి సంబంధించి అవి కూడా కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విచ్ స్టేట్ ప్రిజనర్స్ టు బి నోన్ యాజ్ ది రిఫార్మ్ హోమ్స్ అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన జైలుల్ని వాటిని ఏమంటున్నారంటే రిఫార్మ్స్ హోమ్స్ అనేది పిలవడం అయితే జరుగుతుంది వాటిని జైల్స్ అనకూడదు అంటే ప్రెజనర్స్ ఉండేదాన్ని జైలు అనకుండా రిఫార్మ్స్ హోమ్స్ అనేది ఏ రాష్ట్రంలో పిలిచారమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో వచ్చేసి సీఎం గారు వచ్చేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఓకేనా అంటే నెక్స్ట్ సెషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా నెక్స్ట్ సెషన్లో వీ విల్ వీఆర్ కవరింగ్ ది జిఐ ట్యాక్స్ ఓకే నా జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాక్స్ ఎప్పటి నుంచి తీసుకుందాం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ దగ్గర నుంచి తీసుకొని అట్ ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉన్న జిఏ ట్యాక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దామండి అండ్ ఏ రాష్ట్రానికి ఎక్కువ జిఎస్ ట్యాక్స్ అనేవి రావడం అయితే జరిగింది ఈ జిఏ ట్యాక్స్ అనేది ఎందుకు ఇస్తారు దీనికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఏంటి అనేది జిఏ ట్యాక్స్ అనేవి డిస్కస్ చేద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జూన్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అనేవి కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సెషన్స్ అనమాట ఇప్పటిదాకా ఏంటంటే న్యూస్ తీసుకున్నాము న్యూస్లో వస్తున్నాం ఎలా ంగ్ విత్ న్యూస్తో పాటు ఈసారి ఏం చేద్దాం అంటే ఒకటి న్యూస్ సెషన్ పెట్టుకుందామండి ఇంకొకటి వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్స్ కూడా డిస్కస్ చేస్తాము ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ద మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ రైట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రమ్ ది స్టార్టింగ్ అన్వర్డ్స్ వీఆర్ సెయింగ్ రైట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అనేవి రాయండి ఆఫ్టర్ ది వాచింగ్ ఆఫ్ వీడియోస్ ఈ వీడియోస్ చూసినాకైనా సరే ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇట్స్ ఏంటంటే ఎవ్రీడే ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది ఎగ్జామ్ రాయడం వల్ల అందుకోసమే ఎగ్జామ్స్ అనేవి రాయండి ఓకే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీ విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ సెషన్